చాలా మంది యువత గోవాకు వెళ్లాలని ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. కొందరికి ఇది సాధ్యమైతే ఇంకొందరికి ఎప్పుడు ఒక ప్లాన్ గానే మిగిలిపోతుంది. అయితే గోవాకు వెళ్లే చాలా మంది తమ సొంత వాహనాల్లో వెళ్తారు. వాహనాలు లేని వారు బస్సుల్లో జర్నీ చేస్తారు. సుఖవంతంగా ఉండే ట్రైన్ జర్నీని కూడా చాలా మంది ఎంపిక చేసుకుంటారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు లేదు. జాయింట్ జర్నీతో గోవాకు చేరుకోవాల్సి ఉంటుంది. నుంచి నేరుగా గోవాకు ప్రత్యేక ట్రైన్ నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం పట్ల తెలంగాణ ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు ఇప్పటిదాకా కేవలం బస్సు సౌకర్యం మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ సికింద్రాబాద్ నుంచి గోవాలని వాస్కోడగామా వెళ్లాలంటే వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరేది. ఈ ట్రైన్ గుద్దకల్ చేరుకుని అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు వెళ్లేది. ఇది కాకుండా కాచిగూడ యలహంక మధ్య వారానికి 4 రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్లను కలిపేవారు. ఈ 4 కోచ్లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ గోవా మధ్య తిరిగే రైళ్లకు కలిపేవాళ్లు. దీంతో ప్రయాణ సమయం ఎక్కువగా పట్టేది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి గోవాకు ట్రైన్ లో వెళ్లాలనుకునే వారికి ఇబ్బందిగా ఉండేది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ లైన్ లో ట్రైన్ ను నడపాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేంద్ర రైల్వే శాఖ ప్రకటన చేసింది. సికింద్రాబాద్ గోవా మధ్య కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం కాబోతుంది. సికింద్రాబాద్ నుంచి బుధ శుక్రవారాల్లో ఈ రైల్ గోవా బయలుదేరనుంది. గోవా నుంచి గురువారం శనివారం తిరుగు ప్రయాణం కానుంది. సికింద్రాబాద్, కాచిగూడ, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుందకల్, బెలేరి, హోస్పేట్, కొప్పల్, గడగ్, హుబ్బల్లి, దారావాడ్, లోండా, క్యాస్పిల్ రాక్, కులేం, మడ్గావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామాకు చేరుకుంటుంది.